తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు హైడ్రామా ఆడుతూ తిరుపతి సభలో రాళ్లు వేశారని బాబు నాటకాలాడి సింపతితో ఓట్లు పొందాలని ప్రయత్నించారని కానీ టీడీపీ ఓడిపోవడం ఖాయమని భవిష్యత్ ఎలక్షన్స్ లో తెలుగుదేశానికి అభ్యర్థులు దొరకరని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం జగన్ రెడ్డి నీతివంతమైన ప్రజాపాలనను అందిస్తున్నారని ఇలాంటి నాయకుడు ఇప్పటి వరకు లేడని నీరాజనాలు పడుతున్నారని ఇక రాష్ట్రంలో వైకాపాకు ప్రతిపక్షమే ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీతో జనసేన బలంతో ఉప ఎన్నికలలో పోటీలో దిగిందని నిన్న జరగాల్సిన సభకు పవన్ కళ్యాణ్ కరోనా భయంతో రాలేదని ప్రకటించారని నిజానికి యథార్థం అది కాదని కమలం కరెన్సీని ఇవ్వలేదని కారణంగా పవన్ సభకు సెలవిచ్చారని చురుకులు విసిరారు. కానీ బీజేపీ టీడీపీ జనసేన కాంగ్రెస్ ఏ పార్టీలకు ఓట్లు అడిగితే అర్హత లేదని కానీ వైకాపా ప్రజలకు సేవ చేసి ఓటు అడుగుతుందని కనుకే వైకాపా విజయం సాధ్యమని వెల్లడించారు. నిజంగా ఆ రాయి ఇంత ఉందండి, ఆ రాయి పడితే ఎవరికైనా దెబ్బ తగలదండి, పైనుంచి విసిరితే ఎవరికైనా దెబ్బ తగిలిందండి, ఎవరిని హాస్పిటల్లో చేరారండి, పలువురు హాస్పిటల్లో చేరారు రాస్తున్నారు పత్రికలు కొన్ని. రాళ్ల వర్షం రాయి పడింది అన్నారు, అది కూడా ఎవరన్నా చూడాల. నేను అడుగుతా ఉన్నా మీడియా మిత్రులు ఎంతమంది ఉన్నారు కదా, అక్కడ వారికి సంబంధించిన మీడియా కూడా ఉంది కదా, రాయి పడుతున్న దృశ్యాన్ని ఎక్కడైనా క్యాప్చర్ చేశారండి? క్యాప్చర్ చేయలే. ఎవరన్నా చూశారండి? చూసిన వాళ్ళు లేడు. ఎవరో కింద నుంచి ఆకతాయి ఒకటి అరిస్తే ఆ రాయి పడిందని ఆ రాయిని పట్టుకొని కుక్క తోక పట్టుకొని గోదావరి వీధాలనేటువంటి ఉద్దేశంతో ఆ రాయిని పట్టుకొని నాటకమాడి డ్రామా ఆడి సింపతి పొందాలని ప్రయత్నం చేసేటటువంటి కుయుక్తులు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తిరుపతిలో సమాధానం బలంగా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని ఈ సందర్భంగా నేను తిరుపతి పట్టణ ప్రజలకి, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యు పార్లమెంట్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అవన్నీ కూడా మేము చేశాం, మాకు ఓటు వేయండి అని మేము అడుగుతా ఉన్నాం. అర్థం చేసుకుంటారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రజలు భారీగా వంటి మెజార్టీతో గెలిపించబోతున్నారు. ఇది చూసి భయపడి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి డ్రామాలన్నీ ఆడుతూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అవుతుంది, అర్థమవుతుంది. ప్రజలు కూడా దీన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నా. ఇంకపోతే రెండోది, భారతీయ జనతా పార్టీ జేపీ లడ్డా గారు, ఆయన కూడా వచ్చాడు నిన్న, ఏదో ర్యాలీ అన్నారు. దానిలో వారి ప్రస్తుత రాజకీయ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొంటారన్నారు. తర్వాత పాల్గొలేదైనా ఎందుకు పాల్గొలేదు అంటే కరోనా వారి బృందంలో కొంతమందికి వచ్చిందట, వారికి కూడా వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఆయన క్వారంటైన్కి వెళ్లిపోయాడు. భయపడి క్వారంటైన్కి వెళ్లిపోయాడో లేకపోతే కరోనా నుంచి భయపడి క్వారంటైన్కి వెళ్లిపోయాడో లేక కరెన్సీ అందలేదని బాధపడి క్వారంటైన్కి వెళ్లిపోయాడో ప్రజలు తేల్చాలి. ప్రజలు గుసగుసలాడుతున్నటువంటి అంశం ఇది, వారి చరిత్ర చూస్తే అలా ఉంది. కాబట్టి ఆయన అడ్డగోలుగా చాలా విషయాలు మాట్లాడారు. మా మీద మాట్లాడుతూ ఇసుక, మద్యం, పోర్టులు వీటిల్లో విపరీతమైనటువంటి అవినీతి జరుగుతుందని, పక్షపాత ధోరణితో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అడ్డగోలుగా మాట్లాడారు. ఈ మాటలన్నీ వ్యాఖ్యలు చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు స్థాయికి పడిపోయాడేమో అనిపించింది. ఎందుకంటే ఆయన ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, ఆయన మాట్లాడవలసినటువంటి మాటలు కావు. ప్రాక్టికల్గా విషయాలు తెలుసుకుని మాట్లాడుంటే చాలా బాగుండేది. లిక్కర్లో లక్షల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కాజేస్తున్నది అనేటువంటి మాట మాట్లాడారు. లిక్కర్ పాలసీ ఏంటండి మాది? లిక్కర్ని వాడకాన్ని తగ్గిస్తున్నాం, లిక్కర్ని పూర్తిగా నిషేధించాలి దశల వారీగా అనేది మా ప్రిన్సిపల్. మేమేం చేస్తున్నామండి? ఒకప్పుడు 34 లక్షల కేసులు అమ్ముడుపోయేటటువంటి లిక్కర్ని ఇవాళ 21 లక్షల కేసులకి తగ్గించగలిగాం. అదేవిధంగా బీర్ ఉంది, 17 లక్షల కేసులు అమ్మేటటువంటి